हुजूराबाद मुनुगोडु उप एन्निकल्लो तेलंगाणालो एन्निकल वेड़ी मुंदुगाने मोदलैंदि। असेंब्ली एन्निकलकु कोद्दि नेलल मात्रमे गडुवु उंडडंतो प्रत्यर्थुलनु देब्बकोट्टेंदुकु पार्टीलन्नी इप्पटि नुंचे व्यूह रचनलु चेस्तुन्नायि। अयिते अंतकंटे मुंदु तेलंगाणालो मरो एन्निकलु जरुगुनुन्नायि, अवे एमएलसी एन्निकलु। मे नेललोगा राष्ट्रंलो 7 एमएलसी स्थानालु खाली काबोतुन्नायि। वच्चे एडादि डिसेंबर्लो असेंब्ली एन्निकलु जरुगुनुंडगा दानिकंटे ముందు జరుగునున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది। గతంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కే నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డిల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29 తో ముగినుంది। ఇక టీచర్స్ కోటాలో హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబాబాద్ నగర్ స్థానానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాటిపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం కూడా మార్చి 29 తో ముగినుంది। అలాగే హైదరాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద ఎన్నికైన మహమూద్ అమీనుల్ జాఫ్రీ పదవీకాలం మే 27 తో ముగియనుందని తెలుస్తోంది। గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఫారూక్ హుసేన్, డి రాజేశ్వరరావు పదవీకాలం కూడా మేతో ముగియనుంది। ఇక వీటిలో హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా స్థానానికి ఎన్నిక అనివార్యం కానుంది। ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా స్థానానికి సంబంధించి బిఆర్ఎస్ మద్దతుతో జనార్దన్ రెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా స్థానంలో గత ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం పోటీ చేసింది। హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా స్థానాన్ని ఈసారి కూడా ఎంఐఎం కు సీఎం కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది। హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం కు ఎక్కువ బలం ఉండడంతో ఆ పార్టీకి బిఆర్ఎస్ కేటాయించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది। ఇక గవర్నర్ కోటాలో గాయకుడు కవి దేశపతి శ్రీనివాస్ తో పాటు రాజేశ్వర్, ఫారూక్ హుసేన్లలో ఒకరికి అవకాశం దక్కుతుందని సమాచారం। ఎమ్మెల్యే కోటాలో నవీన్ కుమార్ కు మరోసారి అవకాశం కల్పించనుండగా ఇక మిగతా రెండు సీట్లకు గాను బీజేపీకి గుడ్ బై చెప్పి ఇటీవల తిరిగి బిఆర్ఎస్ లో చేరిన శాస్త్రమండలి మాజీ చైర్మన్ స్వామిగో, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌళ్ళలో ఎవరో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది। ఇక అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం కూడా ఉంది। అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ నమోదు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు।